హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏం జరగబోతోంది టీడీపీలో భయం భయం తెలుగుదేశం పార్టీ నలభైవ పడిలోకి అడుగుపెడుతోంది ఈ నలభై ఏళ్ల పార్టీ వయసులో పార్టీ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది ఎంతోమంది ప్రత్యర్థులను చూసింది కానీ టీడీపీకి జగన్ లాంటి ప్రత్యర్థి మాత్రం ఎప్పుడూ తగలలేదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షం ఇంతలా ఉంటుందా అనేలా ప్రతి టీడీపీ వాది బలంగా అనుకునేలా జగన్ చర్యలు ఉంటున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర ఓటమి కంటే ఆ పార్టీకి ఇప్పుడు వరుస ఓటములు ఎదురవుతుండడం నాయకుల్లో నిలకడలేకపోవడం పార్టీని మోసే భావి నాయకుడు కనిపించకపోవడం పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు ఆ పార్టీలో ట్రెండింగ్ చర్చ ఇదే మాజీలు ఎమ్మెల్యేలు కీలక నేతల మధ్య జోరుగా నడుస్తున్న టాపిక్ ఇదే జగన్ పరిపాలన బాగోలేదు అరాచక పాలన చేస్తున్నాడు సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ అభివృద్ధి ప్రాజెక్టులు రాజధాని లేని కారణంగా జగన్కి ఎన్నికలలో ప్రజలు దెబ్బ వేస్తారనుకున్న టీడీపీకి పెద్ద షాక్ తగిలింది కనీసం ఊహించని పరాజయం ఎదురైంది తక్కువలో తక్కువ ఇరవై ఐదు ముప్పై శాతం అయినా గెలుస్తామనుకున్న ఆ పార్టీ ఒక్కటి కూడా గెలవలేకపోయింది అందుకే ఇప్పుడు పార్టీలో భవిష్యత్తుపై భయంతో ఉంది జగన్ని ఎలా ఢీ కొట్టాలి ఎలా గెలవాలి ఇలాగే ఉంటే టీడీపీ ఏమవ్వాలి మా పరిస్థితి ఏమవ్వాలి అనుకుంటూ ఆందోళన చెందుతున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా తప్పులు చేయడం ఖాయమే అధికారాన్ని వాడుకుని ఎంతో కొంత వెనకేసుకోవడం రాజకీయాల్లో కామన్ విషయం కానీ ఇప్పుడు అదే పాయింట్ తీసుకుని ఆ అక్రమ సంపాదనను సాకుగా చూపి అధికార పార్టీ లొంగ తీసుకోవడం తమ బలహీనతలు అధికార పార్టీ బలాలుగా మారడం టీడీపీ నేతలకు ఏమాత్రం జీర్ణం కాని విషయం ఇలా చేస్తూ ఉంటే ద్వితీయ శ్రేణి నేతలు మిగలరని వాటర్లతో కలవగలిగే మండల గ్రామస్థాయి నాయకులు టీడీపీలో ఉండలేరు అనేది టీడీపీలో వెంటాడుతున్న భయం ఇప్పటికే కొందరు వెళ్ళిపోగా కొందరు సైలెంట్ అయ్యారు ఇది ఈ పార్టీని వేధిస్తుంది ఇదే భయంతో గడుపుతున్నారు ఆ పార్టీలో కొన్ని రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది ఇక పార్టీ ఏమవ్వాలి ఎలా గెలవాలి ఏం చేస్తే గెలుస్తాం అనే ఆలోచనలు మొదలుపెట్టారు ఈ క్రమంలోనే ఒక నమ్మకం వారికి కొంచెం ఉపశమనం ఇస్తుంది వైసీపీ అధికారంలో ఉంది సో టీడీపీకి ఓటేసినా టీడీపీ వాళ్ళు గెలిచినా ఏమీ చేయలేరు అందుకే వైసీపీకి వేద్దాం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వైసీపీపై పగ తీర్చుకుందాం అంటూ ఓటర్లు అనుకున్నారని అందుకే వైసీపీకి ఇలా భారీ గెలుపు వచ్చిందని తమలో తాము సమాధానపరుచుకుంటున్నారు మరోవైపు జగన్ గాలి ఎన్నాళ్ళలో ఉండదు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో భారీగా ఓట్లు తెచ్చుకున్న జగన్ రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో భారీగా ఓట్లు తెచ్చుకున్న టీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై ఉప ఎన్నికల్లో ఓడిపోయింది సో జనం మూడు మారడానికి ఒక మూడు నెలలు చాలు జగన్ అసలు స్వరూపం పరిపాలనలో లోపాలు తీసుకుని మళ్ళీ టీడీపీకి ఓటేస్తారు అనే నమ్మకంతో కొందరు గడిపేస్తున్నారు తాత్కాలిక ఊరట పొందుతున్నారు బయటకి ఇలా ఈ నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల మాత్రం ఆ భయం ఆందోళనతో సతమతమవుతున్నారు